చేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క రైతులకి పెట్టుబడి నిధి ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా ఏదైతే తీసుకొచ్చిందో ఆ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై రోజుకొక మాట మారుస్తూ ఈ యొక్క వైఎస్ఆర్ సర్కారు పిల్లి మొగ్గలేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ రైతు భరోసా కాదు, ఇది వైఎస్ఆర్ రైతు మోసం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పాదయాత్రలో కానీ తన యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కానీ చాలా క్లియర్గా మరి ఆ రోజు మరి ప్రతి సంవత్సరం కూడా 12,500 రూపాయల చొప్పున 4 సంవత్సరాల్లో ప్రతి రైతు కుటుంబానికి 12,500 x 4 అంటే 50,000 రూపాయలు ఒక్కొక్క రైతు కుటుంబానికి ఇస్తానని చెప్పి చాలా క్లియర్గా ఆయన మేనిఫెస్టోలో పేర్కొన్నారు, పాదయాత్రలో చెప్పారు, అదేవిధంగా ఇంటింటికి మరి ప్రచారంలో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ యొక్క 12,500 రూపాయలని 1,000 రూపాయలు పెంచుతున్నామని చెప్తూ మరి వేల 7,500 రూపాయలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేయడం, అంటే ఈవేళ ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక్కొక్క రైతు కూడా 5,000 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇది రైతు మోసంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైసీపీ నాయకుల్ని, మీరు పదే పదే చెప్తూ ఉంటారు మా మేనిఫెస్టో ఒక భగవద్గీత, మా మేనిఫెస్టో ఒక ఖురాను, మా మేనిఫెస్టో ఒక బైబుల్ అని చెప్పి కొంతమంది మీ నాయకులు చెప్తూ ఉంటారు అత్యుత్సాహంతో మా నాయకుడు మాట తెప్పుడు, మా నాయకుడు మడమ తెప్పుడు అని. మరి ఈరోజు మరి ఏదైతే మరి 50,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి ఈవేళ 30,000 రూపాయలు ఇవ్వడం మాట తెప్పడం మడమ తెప్పడం కాదా అని చెప్పి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని మరి ఈరోజు అడుగుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈవేళ ఇచ్చేటువంటి ఆ 7,500 రూపాయలు కూడా మళ్ళీ 3 వాయిదాలుగా చెల్లిస్తానని చెప్పడం కూడా మరి ఈవేళ చాలా దారుణమైనటువంటి విషయం. మేము అడుగుతూ ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ వైసీపీ నాయకుల్ని, ఆ రోజు 150,000 రూపాయల రైతు రుణమాఫీని మేము 5 వాయిదాలు చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి రైతు రుణమాఫీ కూడా వాయిదాలా అని చెప్పి ఆ రోజు మమ్మల్ని విమర్శించినటువంటి పరిస్థితి. అటువంటి నాయకుడు ఈరోజు 7,500 రూపాయలు ఇచ్చేటువంటి భరోసాను కూడా 3 వాయిదాలు చేసినటువంటి పరిస్థితి. మొన్ననే మనం చూసాం 1,000 రూపాయలు పెన్షను ఏదైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి పెంచినటువంటి 1,000 రూపాయల పెన్షన్ని కూడా 4 వాయిదాలు చేసినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం పాలన ఎట్లా ఉంది అంటే ఇది విడతల ప్రభుత్వంగా ఒక వాయిదాల ప్రభుత్వంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం ఏదైతే ఈవేళ మీ కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తూ మీ కార్యకర్తల్ని వాలంటీర్ల పేరున మరి వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి నెలకి 8,000 రూపాయలు ఈవేళ జీతాలు అందించేటువంటి ప్రక్రియకి మీరు శ్రీకారం చుట్టి మరి అదే ఈవేళ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు మాత్రం ఈవేళ నెలకి 625 రూపాయలు మరి ఇవ్వడం అంటే మరి ఒక పక్క మీ యొక్క కార్యకర్త మరి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి 8,000 రూపాయలు 5,000 నుంచి 8,000 రూపాయలు అదే సమయంలో రైతుకు 625 రూపాయలు ఇవ్వడం అంటే ఈవేళ మీ యొక్క కార్యకర్తల కడుపు నింపుతూ రైతుల యొక్క కడుపు కడుతున్నటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి మరి చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు మీరు ఈవేళ మోసం చేస్తూ ఉన్నారు ఈవేళ రైతాంగాన్ని. మరి ఏదైతే ఈవేళ మరి 12,500 రూపాయలకి అదనంగా 1,000 రూపాయలు పెంచి ఇస్తున్నామని ఒక అసత్యమైనటువంటి ప్రచారం మీరు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఏదైతే మీరు 12,500 రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పినటువంటి తేదీ మరి 2017 ప్లేనరీలో మీరు ఆ రోజు మాట ఇచ్చినటువంటి పరిస్థితి. మీరేదైతే 2017లో ప్లేనరీ సమావేశంలో ఈ యొక్క 12,500 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారో ఆ సమయానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ కిసాన్ సమ్మాన్ 6,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకం అసలు ప్రకటనే లేదు. అందుచేత ఖచ్చితంగా మరి ఏదైతే ఆ యొక్క కేంద్రంతో సంబంధం లేకుండానే మరి ఈరోజు 12,500 ప్లస్ 1,000 రూపాయలు 13,500 రూపాయలు కూడా
మరి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు అంటే మొత్తం 19,500 రూపాయలు కూడా ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా అందాలని చెప్పేసి కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతాంగం ఏదైతే ఉందో మీరు తీసుకునేటువంటి ఈ నిర్ణయాల వల్ల చాలా చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఏదైతే మరి 12,500 రూపాయలు ఇస్తానని మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ 12,500 రూపాయల్లో ఈరోజు కేవలం 7,500 రూపాయలు మాత్రమే మీరు ఇవ్వడం వల్ల ఇవాళ ఒక్కొక్క రైతు కూడా మరి 12,500 నుంచి 7,500 తీస్తే ఇంకా 5,000 రూపాయలు ఒక్కొక్క రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంటే 5,000 అంటే 5 సంవత్సరాలకి లెక్కింపు చేస్తే 25,000 రూపాయలు మీ పరిపాలనా కాలంలో ఇవాళ రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్క రైతు 25,000 రూపాయలు మీ పాలనా కాలంలో నష్టపోతే ఏదైతే 64 లక్షల మంది ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు ఉన్నారు, ఏదైతే 64 లక్షలు x 25,000 మనం చూసినట్లయితే దగ్గర దగ్గర 16,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి. మేము అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఈ రకంగా ఒక్కొక్క రైతుకు 25,000 రూపాయలు చొప్పున నష్టం చేకూరుస్తూ 16,000 కోట్ల రూపాయలు నీ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోతూ ఉంది. అదేవిధంగా ఏదైతే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి రైతాంగాన్ని ఆదుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలకి మరి 9,000 రూపాయలు కలిపి 15,000 రూపాయలు ఇస్తాననేటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని మీరు రద్దు చేయడం వల్ల ఈరోజు 2,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు ఏదైతే మరి రైతు రుణమాఫీ 4-5 వాయిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయడం ద్వారా ఇవాళ 7,980 కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకపోవడం వల్ల 16,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోతూ ఉన్నారు, అన్నదాత సుఖీభ ద్వారా 2,000 కోట్లు నష్టపోతూ ఉన్నారు, రైతు రుణమాఫీ రద్దు ద్వారా 7,980 కోట్లు నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో మరి 26,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుకు నష్టం చేకూర్చి ఇవాళ మరి రైతుకి కేవలం 7,500 రూపాయలు మరి ఇచ్చి మరి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వంగా మరి వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఉన్నాం. అంటే ఏదైతే మీరు పదే పదే చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వం మరి చాలా తక్కువ చేసింది, గత ప్రభుత్వం కంటే మేము గొప్పగా ఎక్కువ చేస్తున్నామని ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో ఇదంతా కూడా అబద్ధం, అసత్యమని చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది పాదయాత్రలో, నేను అధికారంలోకి వచ్చాక రైతుకి ఏ కష్టం లేకుండా మరి రైతు కాలు క్రింద పెట్టనివ్వకుండా మరి పాలిస్తానని చెప్పినటువంటి మీరు ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకి మరి 2,000 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చి రైతు నోట్లో మట్టి కొడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఈ రాష్ట్రంలో కనిపిస్తుందని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి ఏదైతే ఈవేళ మరి కన్నబాబు గారిని ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో మరి వారికి కూడా నేను సూటిగా మరి 2 ప్రశ్నలు వేస్తూ ఉన్నా. ఒకటి, ఏదైతే మీరు రాష్ట్ర శాసనసభ సాక్షిగా 15,40,000 మంది కౌలు రైతులు ఉన్నారని ఆ రోజు శాసనసభలో చెప్పినటువంటి మీరు ఏదైతే యొక్క రైతు భరోసా మరి కేవలం ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది కౌలు రైతులకు మాత్రమే వర్తింప చేయడం అంటే ఇది కౌలు రైతుల్ని మోసం చేయడం కాదా అని చెప్పి ఈవేళ కన్నబాబు గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి అదేవిధంగా మరి ఏదైతే అర్థం లేనటువంటి నిబంధనలన్నీ కూడా మీరు పెట్టడం వల్లే ఈరోజు కౌలు రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈవేళ ఒక్కొక్క రైతుకు 2-3 కౌలు రైతులు ఉంటే మీరు ఒక్క కౌలు రైతును మాత్రమే పరిగణలోకి తీసుకుని మిగిలినటువంటి 2 కౌలు రైతుల్ని కూడా మరి మోసం చేయడం కదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ కౌలు రైతు అంటేనే పేద రైతు, కౌలు రైతు అంటేనే ఒక సెంటు పొలం లేనటువంటి రైతు, అటువంటి పేద కౌలు రైతులు కూడా కులం పేరు చెప్పి మరి వారిని కూడా మోసం చేయడం కదా అని చెప్పి మరి ఈవేళ కన్నబాబు గారిని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ గ్రామాలలో
ఎవరు ఏ పొలం చేస్తున్నారో, ఎవరు ఏ పొలం కౌలు రైతో చెప్పేటువంటి విఆర్ఓ రెవెన్యూ వ్యవస్థ వేళ గ్రామాల్లో ఉండగా మరి వారిని కాదని ఏదైతే రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుతో కౌలు ఒప్పంద పత్రం తెచ్చుకోవాలని మరి ఒక నిబంధన ఏవైతే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ కౌలు ఒప్పందం నిబంధన వల్లే ఈవేళ 15,40,000 మంది కౌలు రైతులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 3 లక్షల మంది మాత్రమే కౌలు రైతులకు ఈ పథకం ఉపయోగపడుతుంది అంటే మరి మీరు కేవలం అర్థం లేనటువంటి నిబంధనలు, మీరు ఏదైతే కౌలు రైతులకి ఏ విధమైనటువంటి సాయం చేయలేనటువంటి పరిస్థితే అర్థం పడుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే మరి ఆ యొక్క వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తూ ఉన్నారు ఈవేళ మేము 12,500 రూపాయలు అదనంగా ఇచ్చి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,500 ఇస్తూ రైతులు ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్నారని చెప్పేసి ఎందుకు మీరు ఇటువంటి అబద్ధాలు అసత్యాలు చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? నేను అడుగుతున్న కన్నబాబు గారిని, మీరు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో కానీ మేనిఫెస్టోలో కానీ ఇంటింటికి కరపత్రంలో కానీ ఎక్కడైనా కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలతో కలిపి మేము 12,500 రూపాయలు ఇస్తామని ఎక్కడైనా మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు నిరూపిస్తే మరి నేను శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించడం జరిగింది. మరి కనీసం మరి కన్నబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్పందించలేదు అని అర్థం అంటే ఖచ్చితంగా వాళ్ళు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది ఒకటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఈ 4 నెలల మీ పరిపాలనా కాలంలో అంటే ఈ 140 రోజుల్లోనే 194 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర రైతాంగానికి నమ్మకం లేదు, ఈ రాష్ట్ర రైతాంగానికి విశ్వాసం లేదు. అందుకే ఈ ప్రభుత్వం మీద విశ్వసనీయత కోల్పోయే ఇంత పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఉదయం మరి రామచంద్రయ్య గారు కూడా మాట్లాడుతూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఓటమి గురై ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఈవేళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు మేమో కాదు, ఈవేళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ చరిత్రలో 4 నెలల కాలంలో కేవలం 120-130 రోజుల్లోనే ఒక విఫలమైనటువంటి ముఖ్యమంత్రిగా, ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రిగా, ఒక అసమర్థ పరిపాలన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావడంతో మరి ఆయనే ఒక ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మరి మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు మరి వాళ్ళ శాఖ మంత్రులు పదే పదే చెప్తూ ఉన్నారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి రిజర్వాయర్లు అన్నీ కూడా నిండుతూ ఉన్నాయని. ఈవేళ వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలని పరిస్థితి ఉంది. ఈవేళ రిజర్వాయర్లు నిండుతున్నాయంటే గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం, 5 సంవత్సరాలలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి పెద్దపీట వేసి, ఏదైతే ఇరిగేషన్ శాఖ నీటిపారుదల శాఖకు పెద్దపీట వేసి ఆ రోజు రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టులు కానీ ప్రాధాన్యత క్రమంలో ఆయన నిర్మాణం చేయడం వల్ల ఈ రోజునటువంటి కురిసినటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును కూడా ఈరోజు నిలువ చేసుకునేటువంటి శక్తి రిజర్వాయర్లకు వచ్చింది అంటే ఆ రిజర్వాయర్ని నిర్మాణం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి విషయాన్ని కూడా మరి వైసీపీ పార్టీ నాయకులు కూడా మరి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ రాష్ట్ర రైతాంగం తరఫున, ఈ రాష్ట్ర రైతుల తరఫున ఏదైతే అన్నదాత సుఖీభవన మీరు రద్దు చేసి మరి దాని ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా ఏదైతే ఉందో ఆ వైఎస్ఆర్ రైతు భరోసాలో మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా 13,500 ప్లస్ కేంద్రం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు ఖచ్చితంగా 19,500 రూపాయలు కూడా రైతులకు అందజేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మీరు రద్దు చేసినటువంటి 4-5 రైతు రుణమాఫీ ఏదైతే ఉందో
ఆ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి మరి ఏదైతే 7980 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్లీ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ ప్రభుత్వం మరి తల వంచి ఈ యొక్క రైతాంగానికి ఆదుకోలేకపోతే రైతాంగానికి సాయం అందించకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున రైతు సంఘాలతో రైతు నాయకులతో కలిసి ఒక రైతు ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో నిర్మాణం చేసి రైతులకు న్యాయం జరిగేటువంటి విధంగా రైతులకు సాయం అందేటువంటి విధంగా మరి మేము ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకెళ్తామని చెప్పి కూడా మరి మీ ద్వారా మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈవేళ ఏదైతే రైతు ప్రభుత్వంగా రైతు సంక్షేమంగా ఆ రోజు 5 సంవత్సరాల్లో మేము పనిచేసినటువంటి పరిస్థితి, ఆ రోజు ఏదైతే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రోజు 16,000 కోట్లు లోటు అప్పు బడ్జెట్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడు నీడ లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు 150,000 రూపాయలు మన పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం 100,000 రూపాయలు ఇస్తే ఆ రోజు రైతాంగం దృష్టిలో పెట్టుకుని ఈ రైతులను కాపాడుకోవాలి వ్యవసాయాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కేంద్రం కూడా ఇది మీరు స్టేట్ ఏదైతే పార్టీ ఇచ్చినటువంటి హామీకి మేము బాధ్యులం కాదని కేంద్రం సహకరించకపోయినా ఆ రోజు 150,000 రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సృష్ట దాన్ని 5 వాయిదాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ 5 వాయిదాలకు సంబంధించి మరి ఏదైతే రైతులకు కూడా ఆ రోజు డాక్యుమెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ 1, 2, 3 వాయిదాలకు సంబంధించి సొమ్మును రిలీజ్ చేస్తాం. ఏదైతే 4, 5 వాయిదాలకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ 7,980 కోట్ల రూపాయలు కూడా మరి మొన్న జీవో నెంబర్ 33ని రిలీజ్ చేయడం జరిగింది. ఫైనాన్స్ క్లియరెన్స్ చేయడం జరిగింది. రైతు సాధికార సంస్థ కూడా ఆ 4, 5 వాయిదాలకు సంబంధించినటువంటి రైతుల అకౌంట్లను బ్యాంకులకు కూడా పంపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 400-500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో కూడా చేరేటువంటి సమయంలో మరి ఏదైతే ఎలక్షన్ కోడ్ రాసి వచ్చి అది నిలుపుదల అవడం, తద్వారా తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి ఆ యొక్క జీవోని రద్దు చేస్తూ 99ని తీసుకురావడం, ఎందుకంటే ఆ రోజు కోర్టు కూడా చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది ఏదైతే రైతు రుణమాఫీ అమలు చేయమనేటువంటి జీవో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉందో ఆ జీవోను అమలుపరచండి అని కోర్టు చెప్తే మరి ఆ జీవోను అమలుపరచకుండా ఆ జీవోనే రద్దు చేసి రైతులకి నష్టం చేకూర్చింది, రైతుల్ని నట్టేటం ఉంచింది కూడా ఈ వైసీపీ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఈ యొక్క రైతు రుణమాఫీని పునరుద్ధరించకపోతే ఈ రైతు రుణమాఫీ యొక్క సొమ్మును రైతులకు అందజేయకపోతే మరి దానికి క్షమాపణలు చెప్పవలసింది వైసీపీ ప్రభుత్వమే. ఎందుకంటే కొంతమంది చెప్తూ ఉన్నారు వైసీపీ నాయకులు గత ప్రభుత్వం చేసినటువంటి హామీని మేమెందుకు నెరవేర్చాలని, ఇది పార్టీ హామీని ప్రభుత్వ సంబంధించినటువంటి విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఆ రోజు మేము చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది నాయకులు చెప్తూ ఉంటారు గత ప్రభుత్వ బకాయిలు మేమెందుకు చెల్లించాలి అని. మరి ఆ రోజు మీ అందరికీ తెలుసు 2014లో మేము అధికారంలో వచ్చే సమయానికి మరి గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మేము చెల్లించినటువంటి పరిస్థితి. 2014లో మేము అధికారంలో వచ్చే సమయానికి ఆర్థిక పరిస్థితి బాగోకపోయినప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మేము చెల్లించినటువంటి పరిస్థితి. 2014లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 6,000 కోట్లు విద్యుత్ బకాయిలు మేము చెల్లించినటువంటి పరిస్థితి. అంచేది ఇది మా ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం అని కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, అంటే ఆ రోజు కూడా మేము ఫీజు రీఎంబర్స్మెంట్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మీకు ఇవ్వాలి, ఆయన్ని వెళ్ళి అడిగి తెచ్చుకుంటే మేము ఆపేస్తే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఏమైపోయి ఉండేవారు. ఆ రోజు ఏదైతే మరి ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు మాకు సంబంధం లేదు, అది రాజశేఖర రెడ్డి రాసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించింది మాకు సంబంధం లేదు అని అంటే మరి ఆసుపత్రుల వైద్యం ఎట్లా అందేటువంటి పరిస్థితి.
గత ప్రభుత్వంలో నేను విద్యుత్ బకాయిలు మాకు సంబంధం లేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర వసూలు చేసుకుంటాను మేము చెప్పుంటే మరి 2014 తర్వాత ఈ రాష్ట్రంలో కరెంటు ఉండేటువంటి పరిస్థితి కాదు. అంచేత దయవుంచి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అది కూడా ఎన్నికల ముందు మేము తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, 2014 అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటిగా తీసుకున్నటువంటి నిర్ణయం. దాని ప్రకారం ఏదైతే 5 విడతలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం చెల్లించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. క్లియర్గా చెప్తున్నాం కదా, ఏదైతే 5 ఏళ్లలో చాలా క్లియర్గా మేము చేసాం. ఎందుకంటే 2014 నుంచి 2019 5 సంవత్సరాల మధ్యలో 5 వాయిదాలకు సంబంధించి అమౌంట్ని రిలీజ్ చేసాం, ఖచ్చితంగా అమౌంట్ రిలీజ్ చేసాం. ఏదైతే ఈ ప్రభుత్వం కనుక అడ్డుకోకపోయినట్లయితే, ఏదైతే మొన్న ఏదైతే ఎలక్షన్ కూడా రాకుండా ఉంటే ఆటోమేటిక్గా అమౌంట్ రైతులో చేరుండేది. ఇన్ టైంలో చేయలేకపోతే జీవో రిలీజ్ చేసాం, అమౌంట్ ఆల్రెడీ అకౌంట్లోకి వెళ్తే దాని అమౌంట్ స్పెసిఫిక్గా అమౌంట్ 7,980 కోట్ల రూపాయలు కూడా జీవో ద్వారా రిలీజ్ చేసాం. ఫైనాన్స్ క్లియర్ చేసింది. అవును, అకౌంట్లో డబ్బు పడిందా? అదే సార్, ఇప్పుడు 24,000 ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా చేసాం కాబట్టి ఆ రోజు ఆ జీవో అమలు చేస్తూ ఆల్రెడీ అమల్లో ఉన్న జీవో అది ఆల్రెడీ దానికి సంబంధించి 500 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి చేరినాయి, ఆల్రెడీ క్లియరెన్స్ అయినాయి. అలాగే ఇప్పుడు అందుకే ఇవ్వలేదని ఎట్లా అనుకుంటూ ఉన్నారు? ఇది రెండు రకాలు. ఒకటి, ఏదైతే ఖచ్చితంగా జీవో ఇచ్చాం, జీవో ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి జీవోని రద్దు చేసినటువంటి ప్రభుత్వం. రెండోది, ఇది గత మీరు చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని, నేను ఇప్పుడే చాలా క్లారిటీగా చెప్పాము. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి, అదేవిధంగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి, ఇవన్నీ గత ప్రభుత్వం అని చెప్పి ఎప్పటికప్పుడు లెక్కలేసుకునేటువంటి పరిస్థితి అనేది ఉండదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రేపొద్దు 2023లోనో 2024లోనో మళ్ళీ ప్రభుత్వం మారినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి బకాయిలు మేము చెల్లించము అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక డిసిషన్ తీసుకుంది, అది కూడా ఎన్నికల ముందు తీసుకున్నటువంటి డిసిషన్ అయితే మీరు చెప్పినట్లుగా తప్పు పట్టొచ్చు, కానీ 2014లోనే డిసిషన్ తీసుకున్నాం, దాని ప్రకారం 5 వాయిదాలు ఇవ్వాలని తీసుకున్నాం. దానివల్ల డాక్యుమెంట్ కూడా వాళ్ళకి ప్రొసీజర్ ప్రకారం రైతు కూడా ఆ డాక్యుమెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం యొక్క విశ్వసనీయత కూడా భవిష్యత్తులో ప్రజలకు అపనమ్మకం ఏర్పడేటువంటి పరిస్థితి, గవర్నమెంట్ మీద కూడా నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి. రెండవది, అసలు ఈవేళ రైతులకు లాభం చేయాలనేటువంటి ఆలోచన, రైతులకు సాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఇటువంటి కుంటు సాకులు ఎవరో కూడా నెతకరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఎంత సేవ చేసినా ఎంత సాయం చేసినా కూడా తక్కువే. అటువంటి రైతులను ఆదుకోవడానికి, రైతులు సాయం చేయడానికి మనం మంచి హృదయంతో మనస్తత్వంతో మన ప్రయత్నం చేయాలి తప్ప ఏదో కుంటు సాకులు నెతుకుతూ ఈ యొక్క ఏదో ఒక రకంగా ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల నష్టపోయేది రైతాంగం. రైతాంగం నష్టపోతే, రైతులు నష్టపోతే ఈ రాష్ట్రమే నష్టపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే 13 జిల్లాల నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది వ్యవసాయకమైనటువంటి జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రం. అంచేత ఖచ్చితంగా ఆ ఏదైతే ఆ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాకుండా అది రైతాంగానికి ఉపయోగపడుతూ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఆల్రెడీ ఏదైతే ఆ జీవోను రద్దు చేయకపోతే ఆటోమేటిక్గా ఆ ఇంప్లిమెంటేషన్ ఉంటే రైతు రుణమాఫీ సొమ్ములన్నీ కూడా వాళ్ళు అందాయి. ఎందుకంటే మేము ఏదో ఆ రోజు జీవో ఇచ్చేసి అమౌంట్ లేకపోతే అనుకోవచ్చు, ఆ రోజు అమౌంట్ని కూడా ఫైనాన్స్ కూడా చాలా క్లియర్గా ఆ రోజు క్లియర్ చేసినటువంటి పరిస్థితి. అంచేత ఒక క్లియర్ చేసినటువంటి ప్రభుత్వం, దాన్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అంటే ఆయన ఇంకా ఏంటంటే ఏదైనా సబ్జెక్ట్ పబ్లిక్లోకి వెళ్తుంది అంటే డిస్కషన్ ఉండడం వల్ల క్లారిటీ వస్తుంది అండి, మీరు చెప్పిన వల్ల కొద్దిగా క్లారిటీ. మీరు కూడా కొద్దిగా
ఇప్పుడు ఏదైతే 1000 రూపాయలు పెంచారు అనే దాన్ని ఒకటే మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, కానీ వాస్తవంగా చెప్పాలంటే అసలు ఇందులో ఉన్నట్టు లొసుగులను ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయనటువంటి పరిస్థితి. ఇప్పుడు పని మేము మాట్లాడుతున్నాం అన్నీ కూడా కత్రింపులు వేసేస్తున్నారు ఎక్కడికక్కడ. అలా కదా, కత్రింపులు వేస్తున్నారన్న. అయితే ఇందులో ఈ పథకం ఉంది లేదంటారా, అంటే మేము 6 నెలలు ఆగుదామన్నా ఆగేటువంటి పరిస్థితి ఉండవట్లేదు కదా ఈ ప్రభుత్వం. మేము ఆగుదామన్నా కూడా ఇప్పుడు సమస్యల మీద సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎట్లకి సమస్యలన్నీ కూడా అంటే ఇందులో ఉండేటువంటి లోపాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తే ఎక్కువ కొంచెం